శ్రీనివాసపురంలో వెలసిన శ్రీ షెడ్డి సాయిబాబా మందిరంలో మంగళవారం ఘనంగా శ్రీ సాయినాథుని 105వ సమాధి ఉత్సవాన్ని నిర్వహించారు. తిరుచానూరు రోడ్లోని శ్రీనివాసపురంలో వెలసిన శ్రీ షెడ్డి సాయిబాబా మందిరంలో మంగళవారం ఘనంగా శ్రీ సాయినాథుని 105వ సమాధి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథుని విగ్రహానికి ఉదయం కాకర హారతి, అనంతరం మహావిశేష క్షీరాభిషేకం, అలంకరణ నిర్వహించారు. తదుపరి భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఉదయం 10 గంటలకు సాయినాథుని ఓం సాయిరామ్ అనే భక్తి భజన బృందం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం వితరణ చేశారు. సాయంత్రం సాయినాథుని ఉత్సవమూర్తిని విశేష అలంకరణలు చేసి శ్రీనివాసపురం పురవీధుల్లో పల్లకి ఉత్సవాన్ని ఘనంగా ఊరేగించారు. భక్తులు సాయినాథుని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి మంగళ హారతులు పట్టి ఆయనను సేవించుకున్నారు. రాత్రి సాయినాథుని మహాసమాధికి విశేష పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త విశ్రాంత ఏఎస్పి వేల్పులు గంగరాజు మాట్లాడుతూ, ఈ ఆలయంలో ఇటీవలే పుష్కర కుంభాభిషేకం నిర్వహించామని అన్నారు. నాటి నుంచి నేటి వరకు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు సేవలు అందిస్తున్నామని అన్నారు. మహా క్షీర అభిషేకము, తర్వాత సమాధి నిర్మాణము, అక్కడ అలంకరణ అన్నీ చేసిన తర్వాత ప్రసాద వితరణ ఉంటుంది. ఈ యొక్క శిరిడి సాయినాథుని మందిరం నిర్మించి ఇప్పటికి పుష్కర కాలం అవుతుంది. 12 సంవత్సరాలు జూన్ 26వ తేదీన, ఈ సంవత్సరమే జూన్ 26వ తేదీన పుష్కర కుంభాభిషేకం కూడా జరుపుకోవడం జరిగింది. అంతా కూడా శ్రీ సాయినాథుడే మమ్మలను ఈ యొక్క సత్కార్యాలకు ప్రేరేపించి మమ్మలను భక్తి శ్రద్ధ శ్రద్ధ సబూరి అనే ఆయన ప్రబోధించినటువంటి సూక్తులను మన భక్తులందరికీ ప్రబోధించి, వారు కూడా వారి యొక్క దైనందిన జీవితంలో వారి జీవన గమనములో అవి ఊరికే మనం మాట్లాడుకోవడమే కాకుండా ఆచరణలో పెట్టి ఆ యొక్క సాయినాథుని కృపా కటాక్షాలకు పాత్రులు అవుతారని